ఏదైతే కార్యం ఉందో ఇది ఏ కారణం నుండి అయితే వచ్చిందో కనెక్షన్ ప్లీజ్ ఆ కారణమే కార్యంలో ఉంది మట్టి పాత్రలో ఉన్నదంతా మట్టి కాబట్టి స్వర్ణాభరణాల్లో ఉన్నదంతా స్వర్ణమే బంగారే ఎందుకని స్వర్ణం నుంచి పాత్రలు వచ్చాయి గనుక ఈ ఆభరణాలు వచ్చాయి గనుక స్వర్ణాభరణంలో స్వర్ణం కన్నా రెండవది అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు మట్టి నుంచి వచ్చినటువంటి పాత్రల్లో మట్టి కన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు కార్యంలో ఉన్నది కారణమే గనుక అనుప్రవిశ్య అందులో ప్రవేశించడం జరిగింది తస్మాత్ ఈ కారణం చేత మనకి ఏం తెలుస్తుంది కార్యం ఉండినా సర్వ కార్య విలక్షణం బ్రహ్మ సర్వ కార్య విలక్షణం బ్రహ్మ ఎందుకని కార్యం మిథ్య కారణం సత్యం అదే కాబట్టి ఏదైతే కార్య రూపంలో కనబడుతూ ఉందో ఇది మిథ్య అన్నావు కాబట్టి బ్రహ్మం మిథ్య అయ్యేందుకు అవకాశం లేదు బ్రహ్మ సత్యం కాబట్టి బ్రహ్మము మిథ్య కాదు మిథ్య కూడా అది మీ కన్ఫ్యూజన్ కాక నన్ను ఇట్లా చూస్తాను అది మళ్ళీ ఇది కాకపోతే అది అక్కడి నుంచి అది కాకపోతే ఇది మననం లేకపోవడం మిథ్య కూడా బ్రహ్మమే బ్రహ్మము మిథ్య కాదు కాబట్టి జగత్తు మిథ్యా రూపంలో ఉంది గనక ఈ మిథ్యా రూప జగత్తు కూడాను బ్రహ్మమే ఎందుకని బ్రహ్మం కన్నా కూడా అన్యంగా జగత్తు ఉండేందుకు అవకాశమే లేదు గనక కార్యరూపమైనటువంటి జగత్తు కారణమైనటువంటి బ్రహ్మం కన్నా వేరుగా ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి జగత్ కారణం బ్రహ్మ కాబట్టి సర్వ విలక్షణం బ్రహ్మ జగత్తులో జరిగేటువంటి లేకపోతే ఈ జగత్తులో ఉన్నవంతా కూడాను బ్రహ్మానికి ఆపాదించబడుతుంటాయి కాబట్టి జగత్తులో దుఃఖం ఉంది ఇది కూడా బ్రహ్మానికి ఆపాదించబడాలి ఎందుకని కార్యంలో ఉంది గనక కారణంలో ఉండాలి ఇక్కడ శోకం ఉంది అది కారణంలో ఉంటుంది కాబట్టి జగత్ కారణమైనటువంటి బ్రహ్మమును నేను పొందినా కూడాను తరతి శోకము ఆత్మవిత్ అనేది సరిపోదండి ఎందుకని అక్కడ కూడా ఉంటుంది గనకని కాదు కాదు మిథ్య అయినటువంటి జగత్తు బ్రహ్మము కావచ్చేమో కానీ బ్రహ్మం మాత్రం మిథ్య కాదు కాబట్టి కారణం జగత్ కారణం ఏదైతే ఉందో అటువంటి జగత్ కారణమైనటువంటి బ్రహ్మము జగత్ కన్నా కూడాను విలక్షణంగా ఉండాలి ఉండాడు తదేవ అహం ఇతి బ్రహ్మానందవల్లి ఏంటి తదేవ అహమితి ప్రత్యేకాత్మ కాబట్టి తదేవ అహమితి ఆ జగత్ కారణం బ్రహ్మ ఎవరో సర్వ విలక్షణమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అటువంటిది అహం ఇతి విజానీయాత్ విజానీయాత్ దీనిని తెలుసుకోవాలి ఏమని ఈ జగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో సర్వ విలక్షణం బ్రహ్మ జగత్ కారణం బ్రహ్మ సర్వ విలక్షణం బ్రహ్మ తదేవ అహం ఇది విజానీయాత్ ఇత్యేవం ఆనందవల్యాం వివక్షితోర్థః ఇతి ఇత్యేవం ఇతి ఏవం ఈ విధంగా ఆనందవల్యాం రెండవది అయినటువంటి ఆనందవల్లి ఏదైతే ఉందో దాని యొక్క వివక్షితోర్థః వివక్షితః అర్థః ఇతి ఇది సంక్షిప్తంగా ఆనందవల్లి యొక్క విషయము అక్కడ ఇత్యుపనిషత్ ఉందా లేదా ఆనందవల్లిలో అంటే ఏమని అయిపోయిందని అర్థం ఇతి ఇతి సమాప్తి అర్థః అవునా ఇతి ఉపనిషత్ అన్నప్పుడు ఉపనిషత్ సమాప్తం అయింది అంటే బ్రహ్మ విద్య సమాప్తం అయింది ఎస్ రియల్లీ ట్రూలీ స్పీకింగ్ పరిసమాప్తాచ బ్రహ్మ విద్య పరిసమాప్తాచ నాట్ సమాప్త పరిసమాప్త పరితః సమాప్త ఫుల్ అయిపోయింది ఆడు ఇంకేం ఉందాడు బ్రహ్మానందవల్లి ఎప్పుడైతే అయిపోయిందో ఆడికి అయిపోయింది ఇంకేం లేదు స్వామీజీ బోలో భృగువల్లి ఎందుకు మీకు పని లేక నాకు నాకు పని లేక కాదు ఇదే పని గనక కాబట్టి భృగవల్లి ఎందుకని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అయిపోయింది కదా పరిసమాప్తాచ బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అయిపోయింది మళ్ళీ ఎందుకు వచ్చింది స్వామీజీ అత బ్రహ్మ విద్య సాధనం తప వక్తవ్యం అది బ్రహ్మ విద్య విచారమేమో జరిగింది దాని సాధనం ఉంది బ్రహ్మ విద్య సాధనం అంటే సాధనం ఏంటి దాన్ని పొందడానికి దాని సాధనం ఏంటో ఆ సాధనం చెప్పలే ఆ దానికోసం భృగువల్లి స్టార్ట్ అయింది ఏంటి స్వామీజీ సాధనం తపః నవక్తవ్యం ఇప్పటివరకు చెప్పలే
బ్రహ్మ విచారం మాత్రమే జరిగింది, బ్రహ్మ విద్య మాత్రమే బోధించడం జరిగింది, బ్రహ్మ విద్యా సాధనం తపః వక్తవ్యం. కాబట్టి ఆ బ్రహ్మ విద్యను పొందడానికి తపస్సు ఏదైతే ఉందో అది చెప్పాలి, అది ఇంకా చెప్పలేదు. అందువల్ల భృగువల్లి ప్రారంభమవుతుంది, ఇదం ఆరభ్యతే. ఇప్పుడు ఏం రాలేదు మీకు సందేహాలు? ఈ స్వామీజీకి ఏదో కొద్ది లూజ్ అయినట్టుంది, నాకు లూజ్ అయితే ఉపనిషత్తుకు లూజ్ అయినట్టు. ఏంటండి ఏదో మళ్ళీ అసలు మర్చిపోయినాడు, ఏమన్నా ఒకటి చెప్పి ఒకటి చెప్తున్నాడు ఏంటన్నా. ఎందుకని? బ్రహ్మ విద్యా సాధనం తపస్సు అంటాడు. ఇది తపస్సా? శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అయిపోయినా మళ్ళీ తపస్సు ఏంటి? తపోభి క్షీణ పాపానాం శాంతానాం వితరాగిణం ముముక్షూణాం అపేక్షేయం ఆత్మబోధో విధీయతే. ఎప్పుడు చెప్పేది? తపోభి క్షీణ పాపానాం, ఆ తపస్సు చేత పాపాలన్నీ పోగొట్టుకున్న తర్వాత కల్మషాలన్నీ, అప్పుడు శాంతానాం ఆయన మనసు ప్రశాంతంగా ఉంటే, వీతరాగిణాం రాగద్వేషాలని పోయిన తర్వాత, ముముక్షుణాం ఏం ప్రశాంతత ఉన్నంత మాత్రం బోధించాలని లేదు, వాడికి ముముక్షు అయి ఉండాలి. మోక్షమే భూయాతిథి ఇచ్చా, నాకు మోక్షం కావాలని అడిగేటువంటి వాడు, అటువంటి వాడికి అపేక్ష ఏం చెప్పదగినటువంటి అందించదగినటువంటి ఆత్మబోధ విధీయతే. ఇది కదా విషయం. కానీ మళ్ళీ తపస్సు అన్నవింటే, ఈ తపస్సు అక్కడ వచ్చింది కదా, ఎక్కడ ఈ ఉపనిషత్తులు ఎక్కడ వచ్చింది తపస్సు? తద్దితపహ తద్దితపహ కాదు, శిక్షావళిలోనే అయిపోయింది కదండి సార్, కర్మకాండలోనే పోయింది కదా తపస్సు. అదంతా దాటిన తర్వాత కదా జ్ఞానానికి వచ్చాం శుద్ధిపడి. మళ్ళీ ఇదేంటయ్యా తపహ? మరి శంకర నన్నేం చేయమంట భాష్యం సార్? ఎందుకని కనెక్షన్? అత బ్రహ్మ విద్యా సాధనం తపహ నా వక్తవ్యం. ఇప్పటివరకు చెప్పలేదు అది, కాబట్టి వక్తవ్యం ఇది, అది చెప్పాలి. అందుకోసం ఇదం ఆరభ్యతే భృగువల్లే. బ్రహ్మ విద్యా సాధనం తపస్సా ఓ అన్నాడు అని అంటే, ఎందుకంటే ఇప్పుడు తపోతప్యత ఇప్పుడు అంటాడు, అంతా చెప్పి నువ్వు నాయన నువ్వు పోయి తపస్సు చేసుకోబో ఇప్పుడు గురువు. అందువల్ల జ్ఞానానికి మళ్ళీ తపస్సు ఏంటండి అన్నప్పుడు, చూచారా ఇటువంటి చోట స్వతహా ప్రాప్తం సార్. నేను చదువుకుంటాను చదువుకో. ఆనందవల్లి అయిన తరువాత శిక్షావళిలో తపస్సు అయిపోయి ఆనందవల్లిలో జ్ఞానం అయిపోయిన తర్వాత మళ్ళీ భృగువల్లిలో తపస్సు. ఇంద్రియాలను నిగ్రహించడం, మనసును నిగ్రహించడం, ఇంక వెంటనే వాళ్ళు వచ్చేస్తారు ఎవరు? యోగం వాళ్ళు. యోగ చిత్తవృత్తి నిరోధ, ఎందుకంటే తపస్సు కను. కాదు సార్, చిత్తవృత్తులు నిరోధించడం కాదు, చిత్తవృత్తులు ఉండడానికి ఆధారమైంది అదే ఆనందవల్లిలో చూచాం. మళ్ళీ ఇదేమిటి కనుక ఈ తపహ అనేది రూట్, మళ్ళీ రూట్ మీనింగ్కి వెళ్ళాలి తాత్వార్థం. కాబట్టి తపహ ఆలోచనే, తపహ ఆలోచనే. ఎప్పుడైతే తపహ ఆలోచన అనేటువంటి అర్థం వచ్చిందో, ముఖ్య తపస్సు ఏంటి ఇక్కడ? ఆలోచన. ఆలోచన ఏంటి? విచారహ, మళ్ళీ విచారహ. ఎందుకో తెలుసా? మననం, మననం, మళ్ళీ విచారహ. కారణం, అక్కడ బ్రహ్మ విచారం జరిగింది గురువు దగ్గర. శాస్త్రం శ్రోతవ్య మంతవ్య ఇక్కడ మననానికి వచ్చింది. ఇక్కడ శంక ఉండొచ్చు, ప్రమేయ శంక ఉండొచ్చు, ప్రమాణ శంక ఉండొచ్చు, అది కూడా పోవాలి. కాబట్టి విచారహ. దానికి ఏంటి ముఖ్య తపస్సు ఏంటి? ఆలోచనే, విచారహ, తపహ ఆలోచనే ఇది. భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తస్మా ఏతత్ ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి.
అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి. తగం హోవాచ యతో వాయిమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తత్వా. భృగుర్వై వారుణిహి, వారుణిహి వరుణస్య పుత్రః, వరుణస్య అపత్యం ఇతి, అపత్యం పుత్రః వారుణిహి భృగుః వై. ఇక్కడ ఒక స్టోరీ, ఆఖ్యాయిక. స్టోరీ అంటే ఆఖ్యాయిక. ఆఖ్యాయిక అంటే పూర్వము ఒకప్పుడు ఇట్లా అవసరం లేదు. ఆయనకి 7 మంది భార్యలు ఉన్నారు, ఇది కాదు ఆఖ్యాయిక అంటే. ఎక్కడైనా ఒక విషయాన్ని సందర్భోచితంగా వ్యక్తుల మధ్య ప్రస్తావించేది ఏదైనా ఆఖ్యాయికే. మరి ఇప్పుడు ఇక్కడ ఒక ఆఖ్యాయిక, ఒక కథ కాదు అది. అంటే వ్యక్తులు వచ్చారు కనుక, ఇప్పుడు మనకు బ్రహ్మానందవల్లిలో రాలే, ఇక్కడ భృగువల్లిలో వచ్చారు. గురువు శిష్యుడు ఒక్కసారి వస్తున్నారాడు. ఎందుకంటే మననం ప్రధానంగా తెలుస్తుంది కనుక, సంశయ నివృత్తి జరగాలి కనుక, ప్రమాణగత సంశయం కానీ ప్రమేయగత సంశయం కానీ ఉండేందుకు అవకాశం లేదు కనుక, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక కాంటెక్స్ట్ గురు శిష్యులు ఎంటర్ అవుతూ ఉండారు. ఇక్కడ ఆనందవల్లిలో మనకు అవకాశం రాలేదు, ఇక్కడ వచ్చింది. భృగుర్వై వారుణిహి, వారుణిహి భృగుః వై, వారుణిహి వరుణస్య పుత్రః అపత్యం, వరుణుని యొక్క కుమారుడు గనక వారుణి. వారుణి అంటే వరుణుని యొక్క కుమారుడు. ఎవరైనా భృగుః, ఏనుడు గొప్ప మహర్షి తర్వాత, భృగుః వై, వై వై శబ్ద. కాబట్టి ఇది ఆఖ్యాయిక. ఆఖ్యాయిక ఎందుకు? ఇప్పుడు ఇది లేకపోతే ఏమి, ఇంతే, ఇంకా తర్వాత అంతా నడుస్తుంటుంది సబ్జెక్ట్. కాబట్టి వరుణుని యొక్క కుమారుడైనటువంటి భృగువు, వరుణం పితరం ఉపససార, పితరం వరుణం, పితరం తండ్రి వరుణం, ఆ వరుణుడు అనేటువంటి తండ్రిని ఉపససార ఉపగతవాన్, ఆయన సమీపించాడు. సమీపించి అదీహి భగవో బ్రహ్మ ఇతి, అదీహి అయ్యా అధ్యాపయ కథయా నాకు చెప్పు, ఏమని అతీహి టీచ్ మీ, ఏమయ్యా ఏం చెప్పంటావు బ్రహ్మ ఇతి. చిన్న విషయం కాదు. ఎందువల్ల బ్రహ్మ, బ్రహ్మవిధ ఆపునతి పరం, ఆయనకు అదే విషయం. బ్రహ్మం తెలిసాడనుకో, బ్రహ్మం తెలుసుకున్నవాడు ఏమవుతాడు, బ్రహ్మవిత్ పరమాప్నోతి. కాబట్టి నేను కూడా బ్రహ్మం కావాలనుకుంటున్నాను కనుక, అదేహి భగవో బ్రహ్మేతి, నాకు బ్రహ్మం అంటే ఏమిటో చెప్పమని అడిగాడు. అధీహి అధ్యాపయ, అయ్యా నాకు చెప్పు బోధించు కథయ. ఇది విషయం, ఇది ఆఖ్యాయిక. ఈ మాత్రం దానికి ఎందుకండి మధ్యలో, ఎవరు చెప్తే ఏముండదు ఇది, ఇక విషయమే కదా ప్రధానం. యతోవా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి, మళ్ళీ ఇదెందుకు ఇదంతా అంటే, ఆఖ్యాయిక విద్యాస్తుతయే, ఆఖ్యాయిక విద్యాస్తుతయే, విద్యాస్తుతి అంటే ఈ బోధించబడేటువంటి విద్య, భృగువలిలో ఏదైతే జ్ఞానం అందించబడుతుందో దాన్ని గొప్పతనాన్ని తెలియజేసేటువంటిది స్తుతి, విద్యా స్తుతయే. ఎందుకని, ఎవరికి చెప్తాడయ్యా ఈయనంటే, ప్రియాయ పుత్రాయ పితృ ఉక్త, అది ఇంకేం లేదు, ప్రియాయ పుత్రాయ. కాబట్టి శిష్యుడికి చెప్పచ్చు, శిష్యుడు ప్రియంగా లేకపోవచ్చు, కానీ కొడుకైతే ప్రియం ఉంటుంది కదా. మామూలుగా కామెంటరీ చెప్పడం వేరు, అర్థమవుతుంది, ఇండియా ఆస్ట్రేలియా ఆడుతుంటే కామెంటరీ చెప్పడం వేరు, తన సన్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు అదే. కాబట్టి ప్రియాయ, అర్థమవుతుంది ఇప్పుడు, ప్రియాయ కాబట్టి ప్రియమైనటువంటి వాడు,
అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కొద్ది విద్యాస్తుతే ఎప్పుడైతే బిడ్డకు చెప్తా ఉన్నాడో, బిడ్డకి ఎప్పుడు ఎట్లాంటి చెప్తాడో ముఖ్యమైన విషయాలే చెప్తారు కదా. ఇప్పుడు మనందరికి కావాలంటే ఏదైనా చెప్తాడు, ఎఫ్డీలు ఎక్కడుండేది ఎవడు చెప్తాడు, అది ఆడ చెప్పండి. ఇప్పుడు నిధి నిక్షేపాలు ఉండే ఆయన కూడా పోతాడు, అప్పుడు మనకందరు చెప్తాడు మనం ఇష్టమైన, అయ్యా నేను స్వామి కదా, శృతి మందిరం విన్నావు కదా, నా చెప్పేయండి, నువ్వు పోనాయన, నీ శృతి వద్దు, నీ మందిరం వద్దు, నువ్వు పో, నేను నా బిడ్డకే వినిపించాలి. పుత్రాయ ప్రియాయ, పితృ ఉక్త ఇది, కాబట్టి ప్రియమైనటువంటి వాడు కుమారుడు, కాబట్టి అటువంటి కుమారుడికి చెప్తూ ఉన్నాడు గనక దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి స్కూల్లో చెప్పడం వేరు, ట్యూషన్లో చెప్పడం వేరు, స్కూల్లో ట్యూషన్లో చెప్పడం వేరు, ట్యూషన్లో పిల్లవాడు చెప్పడం వేరు. మళ్ళీ ఏమో ఐ డోంట్ థింక్ సో. ఎందుకనంటే భృగుర్వై వారుణిహి చెప్తాను, ఆ వచ్చిన వాడు కూడా భృగు ఉండడే, వాడు శిక్షావళి పూర్తి చేసుకొని వచ్చాడు, వేదాధ్యయనం అంతా అయింది, చిన్నవాడేం కాదు, వేదాధ్యయనం అంతా అయింది. అందువల్ల భృగుర్వై వారుణిహి, వారుణిహి వరుణస్య అపత్యం భృగోహు వై, వై శబ్ద ప్రసిద్ధానుస్మారక ఇది, ప్రసిద్ధ అనుస్మారక చాలా గొప్పవాడు అని తెలియజేసేటువంటి చోట వై అనేటువంటిది వాడతారు. వై శబ్ద భృగుర్వై వారుణిహి, వై శబ్ద ప్రసిద్ధానుస్మారక, కాబట్టి భృగు భృగుర్వై భృగుహు వై, ఆ వై అన్నప్పుడు చాలా ప్రసిద్ధమైనటువంటి వాడు. వరుణస్య అపత్యం భృగుహు ప్రసిద్ధ, భృగుహు నామ ప్రసిద్ధ, కాబట్టి ఇతడే పెద్దవాడైన తర్వాత చాలా శాస్త్రాలు చెబుతాడు, చాలా ధర్మశాస్త్రాలు చెబుతాడు, చాలా జ్ఞానాన్ని బోధిస్తాడు. కాబట్టి ఆ భృగు అనేటువంటి వాడు చాలా ప్రసిద్ధమైనటువంటి వాడు. కాబట్టి వేదాన్ని అంతా కూడా అధ్యయనం చేసిన తరువాత, సరేనా, వేదాధ్యయనం చేసిన వాడు ఊరికే రాలేదు, అందువల్ల అయినప్పటికి కూడాను తాను బ్రహ్మాన్ని పొందాలి. ఎందుకో తెలుసా? ఏవైతే బ్రహ్మం కన్నా అన్యంగా ఈ ప్రపంచంలో ఉన్నాయో, ఇష్టాపూర్తి కర్మలు కానీ లేదు, స్వర్గాది లోకాలు కానీ, ఇవి ఏవి పొందినా కూడాను సుఖపడేందుకు అవకాశం లేదని పూర్ణంగా గ్రహించేశాడు గనక ఇప్పుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు. వరుణం పితరముపససార ఉపగతవాన్, ఉపగతవాన్ సమీపించి, ఉపససార ఉపగతవాన్ సమీపించి, అధీహి భగవో బ్రహ్మేతి, అది అధీహి భగవో బ్రహ్మేతి, బ్రహ్మ ఇతి అధీహి భగవో భగవాన్. చూచారా, ఇప్పుడు తండ్రి దగ్గరికి ఉపససార ఉపగతవాన్ వెళ్ళాడు అనుకోండి, దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఇప్పుడు తండ్రి బహుశా ఒక ఇంజనీర్ అయి ఉంటాడు, ఆయన ఏదో వర్కౌట్ చేసుకుంటాడు, కుర్రవాడు వెళ్ళాడు అనుకోండి, దేనికి వెళ్తాడు? ఆయన నీకు తెలిసినటువంటి సివిల్ ఇంజనీరింగ్ అంతా నాకు బోధించని అడగడు, డబ్బులే నాయన సినిమా పోతాను. ఎందుకు వెళుతున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి కుమారుడు వెళ్ళాడు అనుకోండి, నానా నీకు తెలిసిన అనాటమి ఎంత నాకు చెప్పు నానా. ఒక సంగీత విద్వాంసుడు ఉంటాడు తండ్రి, సరేనా, అసలు వీడికి ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోద్దు, ఒక్కోసారి ఒకసారి అమ్మతో అంటుంటాడు, ఏదమ్మా నాన్న ఒకటే కొరే, ఆయన ఎంత కష్టపడి అధ్యయనం చేసి అసలు నేను పెళ్లి చేసుకున్నదే కదా, ఆయన సంగీతం చూసి ఆవిడ అంటే అసలు నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు రావు, మళ్ళీ కనెక్షన్ జగత్ కారణం బ్రహ్మ, కాబట్టి నీకు కారణం సంగీతం, వాడికి ఇష్టం లేదు ఏం చేస్తాం. కాబట్టి తండ్రికి సంగీతం వచ్చినంత మాత్రానా తండ్రి దగ్గరకు పోయి సంగీతం నేర్చుకోవాలని ఏమి లేదు. కొందరు తండ్రులు కవిత్వం రాస్తూ ఉంటారు, పిల్లల్ని పిచ్చి వినిపిస్తాను రాని, దానికి పేరు కూడా పెడతారు వెనక పోయి సుత్తి, ఏం చేచ్చా, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి తండ్రి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం కావాలని కుర్రవాడు కోరకపోవచ్చు, కోరినా తండ్రి ఇవ్వకపోవచ్చు. కనుక ఎంతవరకు తను గ్రహించగలడం తన యొక్క స్థాయిని బట్టి కూడాను తండ్రి చెప్పడం ఉంటుంది. కానీ ఇక్కడ దేనికోసమో రాలేదు, ప్లీజ్
నానా నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు కాబట్టి నాకు పెయింటింగ్ నేర్పించు అని పోలే. ఇక్కడ పోయింది కేవలం జ్ఞానం కోసమే. ఎందుకని?